బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి వంగవీటి మోహన్ రంగ గారి 34వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఇబ్రహీంపట్నంలో నాగబాబు గారు వారి మిత్రుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఘనంగా నివాళులర్పించి అలాగే ఏదైతే పేదలు రంగా గారు పేదల బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బట్టల పంపిణీ చేయడం కానీ అన్నదానం చేయడం కానీ పండ్లు పంపిణీ చేయడం కానీ హాస్పిటల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ మరి రంగా గారు ఒక నాయకుడిగా కాకుండా ఒక శక్తిగా వారు ఎదగడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సహజంగా ఒక ముఖ్యమంత్రి లేదా ఒక మంత్రిగా చేస్తేనో లేదంటే ఒక ప్రధానమంత్రిగా చేస్తేనో అలా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలో 3 సంవత్సరాలో వర్ధంతులు చేస్తారు. కానీ చనిపోయిన 34 సంవత్సరాలైనా ఈరోజుకి ఆయన్ని మా మనిషి మా వాడు అనే విధంగా ఆయన్ని ప్రతి ఇంట్లో కూడా ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాలు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం అంటే ఆయన యొక్క బలం ఏంటనేది ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జనం తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే నాయకుడికి అనేది ఒక రోజు చేస్తారు 2 రోజులు చేస్తారు కానీ శక్తి అనేది ఒక వ్యవస్థ అనేది నిరంతర ప్రక్రియ. ఈ వ్యవస్థలో ఆయనకి ఒక రాష్ట్రం మొత్తం కూడా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన రంగా గారు అనేది పదంతో ఇవాళ అన్ని పార్టీలు ఏ ఒక పార్టీ చేయటం కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈరోజు మరి ఇప్పుడు నేను అక్కడ రంగా గారి గృహం దగ్గర బంద రోడ్లో ఇప్పుడు చెల్లాను. అక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు, బీజేపీ అన్ని పార్టీ వాళ్ళు వచ్చి రంగా గారికి దండలేయడం చూసాం. ఇదే ఇక్కడ ఆయన యొక్క నాయకుడు కాదు శక్తి ఒక వ్యవస్థ అనే దానికి ఉదాహరణ. కాబట్టి అటువంటి నాయకుడు యొక్క వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను.